ఎన్నికల కమిషనర్ను పట్టుకుని కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమారెడ్డి తన ఇష్టం వచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషించడం సరికాదని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 సార్లు శాసనసభ్యుడిగా 1 సారి మంత్రిగా పనిచేసి జిల్లాలో గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంత దిగజారి ఎన్నికల కమిషనర్ గురించి నోటికొచ్చినట్లుగా మాట్లాడి తన కుటుంబ ప్రతిష్ట దిగజార్చడంతో పాటు తనను ఎన్నుకున్న కోవూరు ప్రజలు తలదించుకునేలా చేశారని ఇన్నిసార్లు శాసనసభ్యులైన వ్యక్తి ఎన్నికల కమిషన్కు ఉన్న అధికారులు ఏమిటో కూడా తెలియకపోవడం సిగ్గుచేటని ఎన్నికలను వాయిదా వేసే అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషన్కు లేదని మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించిన తర్వాత ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిన్న కొడలూరు మండలం నార్త్ రాజుపాలెంలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ యొక్క కమిషనర్ అయినటువంటి రమేష్ నాయుడు గారి గురించి ఆయన మాట్లాడినటువంటి భాష, అదేవిధంగా వారి పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్న భాష చూస్తే అసలు మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా అని అనుమానం వస్తుంది. 6 మార్లు శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి వ్యక్తి, 1 తరం మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, 1 గౌరవప్రదమైనటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి ఎన్నికల కమిషనర్ను పట్టుకొని బుచ్చు కుక్క, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో బాత్రూమ్లు కడిగే వ్యక్తి, బ్రోకరు, వెధవ, పిచ్చి కుక్క వెంటనే ఒక ప్రజాప్రతినిధి మాట్లాడే మాటలు, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల కమిషనర్ను పట్టుకొని మాట్లాడే భాష ఇదేనా? ఇటువంటి సందర్భాలు ఈ 75 సంవత్సరాల భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎక్కడైనా చూసామా? కులం గురించి మాట్లాడతారు, అదేవిధంగా అనేక బెదిరింపులకు కూడా పాల్పడుతుండటంతో చివరికి ఎన్నికల కమిషనర్ కూడా నాకు ప్రాణహాని ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని తక్షణమే భర్తం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రత లేవు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభ్యులు, మంత్రులు పెట్టలేకపోతున్నారు. ప్రత్యర్థుల పైన విమర్శలు గుప్పించడమే కాకుండా ఈరోజు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలకి నాయకత్వం వస్తున్నటువంటి వ్యక్తులు కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయారు. లేకపోతే ఒక ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎన్నికల కమిషన్ పట్టుకొని ఈరోజు సంస్కారం కూడా మనకు అడ్డొస్తుంది ఆ మాటలని చెప్పాలన్నా కూడా అటువంటి భాషలో మాట్లాడుతుంటే దీనిపైన ఎందుకు చర్యలు తీసుకోకూడదు? తక్షణమే కోర్టులో ఈ కేసును సుమోటోగా స్వీకరించి ప్రసన్న కుమార్ రెడ్డి పైన కేసు బుక్ చేసి ఇతర పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదో ఎన్నికలకు భయపడి చంద్రబాబు నాయుడు గారు ఏదో కుట్ర పన్ని తన కులమోడైనటువంటి రమేష్ నాయుడు గారితో కుమ్మక్కి ఎన్నికలు వాయిదా ఇచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికల కమిషనరు మీ అనుకూలమైనటువంటి నాటి గవర్నర్ నరసింహన్ గారు నియమించినటువంటి వ్యక్తి.